స్కీము విరుద్ధం అండి. ఎందుకంటే తినే ఫుడ్ డైజెషన్ చేయడానికి మనకి ఒక ఏదోని టెంపరేచర్తో జఠరాగ్ని అనేది ఉద్రేకతం అవుతుందండి. ఈ లాస్ట్లో ఐస్ క్రీమ్ తినడం వల్ల అది చల్లారిపోతుందండి. అది చల్లారిపోతే మనం తినే ఫుడ్ ప్రాపర్గా మనకి డైజెషన్ అవ్వదండి. దానివల్ల డైజెషన్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని భోజనం తిన్న తర్వాత లాస్ట్లో చివరిలో ఐస్ క్రీమ్ అనేది తినకూడదు. మనకు పూర్వీకులు మనకి కిల్లి పెట్టేవారండి, కిల్లి కానీ లేదా సోంపు కానీ. అది మనకి మనం తినడానికి డైజెషన్ అవ్వటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అది మానేసి ఐస్ క్రీములు పెడుతున్నాం. ఇది మన డైజెషన్కి విరుద్ధం అండి. అందుకని ఐస్ క్రీమ్ అనే పద్ధతి మనది కాదు. ఐస్ క్రీమ్ అనేది తినకూడదు.